हाई अंडी, वेलकम टू क्वीन ऑफ होम श्वेता चैनल की स्वागत अंडी। टुडे रेसिपी तेल्ल गोंगूर अंडी। तेल्ल गोंगूर इदी मामूलु गोंगूर अंटारु। तेल्ल गोंगूर, तेल्ल गोंगूर पुल्लगूर चेद्दाम। पुल्लगूर एला अंटे वंकायलु कूडा वेसुकोवच्चु अंडी, अदि स्पेशल। मा अम्मम्म नेर्पिंचिंदि नाकु। तेल्ल गोंगूरलो వంకాయ వేసి చేస్తారు, చాలా టేస్టీగా ఉంటుంది. ఒకసారి ఎలాగో చూపిస్తాను. దాంట్లో కావాల్సినవి చిల్లీ, టమోటాస్ ఎక్కువ వేసుకుంటే చాలా టేస్ట్ అండి, కొంచెం చింతపండు చిటికెడు కొద్దిగా అంత. ఓకేనండి, తయారు చేసే విధానం చూద్దాం. వాటర్ తీసుకున్నాం, ఆ క్లీన్ చేస్తామండి. చూడండి, ఆకు తీసేసుకున్నాను నేను కుక్కర్లోకి. నెక్స్ట్ వన్ కొంచెం చింతపండు. ఈ వెజిటేబుల్స్ క్లీన్ చేసుకుంటాం. పిల్లలు ఆడుతున్నారండి, వాళ్ళ సౌండ్ వస్తుంది. ఇదండి వెజిటేబుల్స్ అన్నీ ఆ తెల్ల గోంగూరలో వేసాను. టమోటా, కొంచెం చింతపండు, వంకాయలు, ఆనియను, పచ్చిమిర్చి. ఓకే, తెల్ల గోంగూర, చింతపండు కొద్దిగా, పచ్చిమిర్చి, టమోటా, ఆనియను, వంకాయలు. ఈ వంకాయలు వేసి చాలా టేస్టీగా ఉంటుంది. మీరు ఒకసారి టేస్ట్ చేసి చూడండి, మీకు నచ్చితే నాకు కామెంట్లో పెట్టండి. చాలా బాగుంటుందండి. ఇప్పుడు 5-6 విజిల్స్ తర్వాత చూద్దాం దాంట్లోకి. నెక్స్ట్ అండి, ఒక నిమిషం. కల్లుప్పు కొద్దిగా, తగినంత పసుపు, అంతే అండి. కొద్దిగా వాటర్ పోసుకొని విజిల్ పెట్టేసుకుంటాం. చూసారండి, పప్పు కుక్కర్ పెట్టాను. నెక్స్ట్ దాంట్లోకి గోరుచిక్కుళ్ళు తాలింపండి, ఆ గోంగూర పుల్లగూరలోకి. చూడండి, ఇది ఒక పొయ్యి మీద పెట్టాను. ఈ రెండు కాంబినేషన్ చాలా బాగుంటుంది, మీరు ట్రై చేయండి. ఇందులో చిక్కుళ్ళు కూడా ఉడుకుతున్నాయి. ఓకేనండి, చూద్దామా ఉడికిందో లేదో. విజిల్ అంతా అయిపోయింది చూడండి, ఇలా అయిపోయింది. ఇప్పుడు దీన్ని పేస్ట్ చేసుకొని పోపు పెట్టుకోవాలి. చూసారండి, ఇలా పేస్ట్ చేసుకోవాలి, మెత్తగా మెదుపుకోవాలి. ఇప్పుడు పోపు పెట్టుకుంటాం స్టవ్ మీద. బాగుంది, ప్యాన్ పెట్టుకున్నాం. ఆయిల్ టూ స్పూన్స్ ఆయిల్ అండి. పోపు దినుసులండి, ఆవాలు, జీలకర్ర, తెల్లబాయలు 2, ఆనియన్ 1/2, కరివేపాకు, ఎండిమిర్చి కూడా వేసుకోవాలి కానీ లేదు. ఓకేనా, పోపు వేసుకోండి. ఆవాలు, జీలకర్ర, తెల్లవాయి, ఆనియన్ అండి. ఇది కూడా చూద్దాము, దగ్గరకు వచ్చిందండి. ఇది కూడా అయిపోతుంది. ఆనియన్ రెడ్గా వచ్చింది. ఇప్పుడు కరివేపాకు. ఇలా ఆయిల్ పడినప్పుడల్లా గ్యాస్ వెంటనే క్లీన్ చేసుకోవాలి. పోపు అవుతుందండి. చూసారా ఎంత బాగుందో. తెల్ల గోంగూర అండి, తెల్ల గోంగూర, వంకాయ, టమోటాలు ఎక్కువ వేసుకుంటే చాలా బాగుంటుంది. చాలా బాగుంది కూడా, నేను చూసాను టేస్ట్. ఓకేనండి, నెక్స్ట్ రెసిపీ చూద్దాము. చిక్కుళ్ళు ఫ్రై.